దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అమ్ముల పొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. ఇప్పటివరకు లేని సరికొత్త తరహా క్షిపణి ఇది. డిఆర్డీఓ విజయవంతంగా దీన్ని పరీక్షించింది. డిఆర్డీఓ, భారత ఆర్మీ సంయుక్తంగా ఈ రాకెట్ మిసైల్ ప్రయోగాన్ని చేపట్టారు. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి దీన్ని పరీక్షించారు. ఈ మిసైల్ టెస్ట్ విజయవంతంగా ప్రయోగించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ ఇది. ఆర్మీ కోసం డిఆర్డీఓ ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది. 1500 కిలోమీటర్ల పైగా దూరంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం దీనికి ఉంది. అదే సమయంలో ఇతర వివిధ రకాల పేలోడ్స్ను కూడా తన వెంట తీసుకువెళ్లగలదు. హైదరాబాద్ రియాసత్ నగర్లో గల డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్లో జీవం పోసుకుంది ఇది. డిఆర్డీఓ దీన్ని అభివృద్ధి చేసింది. దేశంలో ఇతర ప్రాంతాల్లో గల డిఆర్డీఓకు చెందిన ఇతర ల్యాబొరేటరీలు, రక్షణ రంగానికి సంబంధించిన పరికరాలను ఉత్పత్తి చేసే కొన్ని పరిశ్రమలు సంయుక్తంగా ఈ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ క్షిపణి తయారీలో పాలు పంచుకున్నాయి. ఈ మిసైల్ టెస్ట్ విజయవంతం కావడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీని చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. మరో మైలురాయిని అందుకున్నామని అన్నారు. డిఆర్డీఓ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ పరీక్ష దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు. దేశ రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టమైనదో ప్రపంచానికి చాటి చెప్పిందని పేర్కొన్నారు. అందరి కృషితో గగన, సముద్రతలం, పదాతి దళాలు శత్రు దుర్భేద్యంగా మార్చగలిగామని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.